అందరికీ కల్వరి ప్రత్యక్షత టీం వారందరికీ నా వందనములు చెల్లించుకొంచున్నాను. ముందుగా నా సాక్ష్యము ఏమిటి అంటే, నా భర్తకు కరోనా వచ్చింది. ఆ పరిస్థితులలో మేము మీ వాక్యమును వినుచున్నాము, మీ లైవ్లో పాల్గొనుచున్నాము. దేవుడు అద్భుతకరంగా దేవుడు స్వస్థపరిచినాడు నా భర్తను. మంచి ఆరోగ్యము ఆయుష్ దేవుడు ఇచ్చి ఉన్నాడు. గొప్ప సాక్ష్యముగా నిలబెట్టాడు. ఇంట్లోనే దేవుడు అద్భుతకరంగా స్వస్థపరిచినాడని స్వస్థపరిచినాడు. ఎన్నో రోగాల నుండి కూడా దేవుడు స్వస్థపరిచినాడు. మేము లైవ్ మీ లైవ్ రోజు వినుచున్నాము, పాల్గొనుచున్నాము. దేవుడు ఎన్నో ఎన్నో మేలులు మా జీవితంలో జరిగించుచున్నాడు. ఎన్నో మేలులు అనుభవిస్తున్నాం. అందును బట్టి మీకు మీరు వాక్యములు చెప్పిన దాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించాలని, ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. పేరు విజయలక్ష్మమ్మ. మాది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. అమ్మ మాది. నా సాక్ష్యం ఏంటంటే, నా అమ్మ చాలా బాధలతో కురుంగిపోయి బాగా సాతాన్ పట్టుకుని మంచం మీద పడిపోయింది అమ్మ. లేవలేని పరిస్థితులు నేను ఎంతో సేవ చేశాను మా అమ్మకి. నాకెవరూ చెప్పేవారులేదు. నేను దేవుని నమ్ముకున్న బిడ్డనేనమ్మ. 3 సంవత్సరాలు చేశానమ్మ సేవ. సేవ చేతులకు చెల్లి గారు అమ్మ ఇచ్చి, ఇలా ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారి లైవ్ చూడు ఆ పెద్దమ్మ అని చెప్పారు. చెప్తే అలా అప్పటి నుంచి లైవ్ చూస్తున్నానమ్మ నేను. అప్పుడు లైవ్ చూసిన దగ్గర నుంచి అమ్మలో సాతాను బయటకు వెళ్ళిందమ్మ. బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఎంతో అద్భుతం చేశాడు. అద్భుతం చేసి నన్ను కూడా బలపరిచాడమ్మ దేవుడు. బలపరిచి నన్ను భద్రపరిచాడమ్మ దేవుడు. నన్ను వాడుకుంటున్నాడమ్మ దేవుడు. నన్ను బలం బలంగా వాడు నా చిన్న సాతం దేవుని దీవించిన కాక. మమ్మీ నేను ఈ లైవ్ ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను. నేను 4 ఇయర్స్ నుండి మైగ్రేన్ హెడ్ఏక్తో సఫర్ అవుతున్నాను మమ్మీ. డాడీ నన్ను లైవ్లో పేరు పెట్టి పిలిచారు డ్రెస్ కోడ్తో. ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది మమ్మీ. నాకు ఇప్పటివరకు ఎలాంటి హెడ్ఏక్ లేదు. దీన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరు అందించే ప్రతి వాక్యం ద్వారా నేను బలపరచబడుతున్నాను మమ్మీ. చాలాసార్లు దేవుడు చాలా సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నేను ఆత్మీయంగా ఎవరి జీవితంలో ఏ విధంగా జీవించాలో ప్రతి వాక్యం ద్వారా నేను సరి చేసుకుంటున్నాను మమ్మీ. దీన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మా కొరకు భారంగా ప్రార్థిస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ మమ్మీ. 50 డేస్ ప్రేయర్స్కి నేను అక్కడికి వచ్చాను. అక్కడ చాలా బాగుంది మమ్మీ. ప్రతిదీ క్రమంగా మర్యాదగా ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో ప్రతిదీ నేర్చుకున్నాను మమ్మీ. ముఖ్యంగా మీ లైవ్ ద్వారా దేవుని ప్రేమను, సంఘం యొక్క విలువను, దైవజన్ యొక్క విలువను నేను తెలుసుకుని ఉన్నాను మమ్మీ. ఇందుని బట్టి దేవునికి వందన. ముందుగా దేవుడి దేవునికి వందనాలు. ప్రేజ్లో మంది ప్రేజ్లో అయింది. నా పేరు అమృత. నేను రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాను. ఆ దేవుడు నా చూపుతున్నా లేకుండా నాకు ఉపకారం చేశాను. లైవ్ లో పాల్గొనడం వల్ల, ప్రేయర్లో ఉండటం వల్ల మేము దేవుడిలో చాలా బలంగా ఎదిగాం మమ్మీ. అయితే లాస్ట్ 1 వీక్ నుంచి నాకు ఎంతో సివియర్గా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది మమ్మీ. మెడిసిన్ వాడిన ఇంజక్షన్ చేయించుకున్నా తగ్గలేదు. అయితే వెంటనే లైవ్ లో పాల్గొనేటప్పుడు ప్రేయర్ అని తీసుకుని ప్రేయర్ రాసుకుని అప్లై చేసుకున్నాను మమ్మీ. దేవుని వల్ల వెంటనే నెక్స్ట్ నుంచి నాకు రిలీఫ్ వచ్చింది మమ్మీ. మరొకసారి నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా కోసం మేము ఫోన్ చేసిన ఎంతగానో రియాక్ట్ అయిన కల్వరి ప్రేయర్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ మా వందనాలు చెల్లించుకుంటున్నాను మమ్మీ. అలాగే మా అందరి కోసం ఎంతో బాధపడుతుందో ప్రార్థిస్తున్న మమ్మీ డాడీ కూడా మా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. మరి గత సంవత్సరంలో కరోనా వచ్చిన సందర్భంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు మమ్మీ. అందులో నేను కూడా ఉద్యోగాన్ని కోల్పోయి మరి ఎంతగానో బాధపడ్డాను. సంవత్సరం నుండి కూడా నేను ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, కానీ నాకు ఎక్కడ కూడా జాబ్ దొరకలేదు. ఆ విషయం తీసుకొని నా భార్య కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మమ్మీ. మరి బాధతో వేదనతో మీ ప్రేయర్లు అటెండ్ అయినప్పుడు 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను అటెండ్ అయ్యాను. డైలీ మార్నింగ్ ఈవినింగ్ నేను పార్టిసిపేట్ చేశాను. మరి 49th డే నాకు మరి కంపెనీ నుండి కాల్ చేసి మీరు రేపు నుంచి డ్యూటీకి రండి అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది మమ్మీ. మరి నా ఉద్యోగం నాకు దేవుడు తిరిగి ఇప్పించినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను మమ్మీ. మరి నా కుటుంబం కూడా తిరిగి కట్టబడాలని నా కోసం దయచేసి ప్రార్థన చేయండి మమ్మీ.
నా చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్ మమ్మీ. దేవుడికి వేలాది స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను మమ్మీ. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మమ్మీ, మమ్మీ ఈ 50 రోజులు ఉపవాస ప్రార్థనలో మమ్మీ మేము మీకే వివించాం మమ్మీ. మా కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించాడు మమ్మీ దేవుడు. అందుని బట్టి దేవాది దేవుడికి వేలాది స్థుతుల స్తోత్రాలు మమ్మీ. అదేవిధంగా మమ్మీ అక్కడ కలవరి టీం అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను మమ్మీ. ఎందుకంటే మమ్మీ మేము వాహనం కావాలనుకున్నాం మమ్మీ, వాహనాన్ని దయచేశాడు మమ్మీ. మేము లాస్ట్ డే మమ్మీ లాస్ట్ డే రోజు మాకు కొంత అమౌంట్ మమ్మీ మాకు దేవుడు సమకూర్చాడు మమ్మీ. కొంచెం అమౌంట్ వచ్చింది మమ్మీ. మేము మా అప్పుల్లో చాలా బాధపడుతుంటే దేవుడు ఆ రోజు మాకు లాస్ట్ డే రోజు మాకు దేవుడు సహాయం చేశాడు మమ్మీ. మేము అప్పులు తీర్చుకోవడానికి సహాయం చేసినందుకు దేవాది దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మమ్మీ. అదేవిధంగా మమ్మీ నాకు రైట్ హ్యాండ్ చాలా పెయిన్ఫుల్గా ఉండేది మమ్మీ. రైట్ హ్యాండ్ కూడా ఆ పెయిన్ఫుల్గా ఉన్న రైట్ హ్యాండ్ కూడా సంపూర్ణ స్వస్థత దయచేశాడు మమ్మీ. అందుని బట్టి దేవాది దేవుడికి వందనాలు స్తోత్రాలు మమ్మీ. అదేవిధంగా మమ్మీ మీరందరూ ఎంతగానో మా కొరకు మమ్మీ డాడీ ప్రేయర్ చేస్తున్నారు మమ్మీ. మా బలిపీఠాలు కట్టుకోవడానికి లైవ్ ఎంతగానో కష్టకాలంలో కూడా ఈ లైవ్ని ఎంత అద్భుత రీతిగా మీరు జరిగిస్తున్నందుకై మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మమ్మీ. మాకు ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాను మమ్మీ. నిజంగా నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను మమ్మీ. ఎంత గొప్ప వర్తమానం మమ్మీ డాడీ చెప్తూ ఉంటేనే మాకు చాలా 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 సంతోషంగా మేము ఉంటున్నాం మమ్మీ. ప్రతిరోజు దేవుడు మా గృహాల్లోకి వచ్చి మాతో మాట్లాడుతున్నట్టు కానీ ఏ బాధలు ఉంటే ఆ బాధ కొరకు నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తే అదే రోజు అదే వాక్యం రిలీజ్ అవుతూ మమ్మీ నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాడు మమ్మీ దేవుడు. ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నందుకు దేవాది దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మమ్మీ. మా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు మమ్మీ దేవుడు. అందుని బట్టి దేవాది దేవుడికి వందనములు స్తోత్రాలు మమ్మీ. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమేన్. అండి, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మేఘనా అండి. అయితే నేను హాఫ్ ఇయర్ నుంచి లైవ్ ఫాలో అవుతున్నాను. ప్రతిరోజు లైవ్ చూస్తానండి, అందరికీ కూడా షేర్ చేస్తాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే మన థర్స్డే డాడీ ఈ లైవ్లో మా మమ్మీని పేరు పెట్టి పిలిచారండి. శాంతి, నీకు మనశ్శాంతి లేదు, చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు శాంతి ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు రా అని చెప్పారన్నమాట. అయితే కాసేపు చాలా ఆలోచించాము, మేమో కాదు మేమో కాదు అని. అయితే మమ్మీ నాకు తెలియకుండా తను లైవ్ చూస్తుంది. అప్పుడు లైవ్ ఓపెన్ చేసింది, అప్పుడు పేరు పెట్టి పిలిచారు. అందుని బట్టి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, మా పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడని ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను. అయితే అదే కాకుండా అండి, నేను నిన్న లైవ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నిన్న చేతులకి సైలెంట్గా ఆరాధిస్తున్నానండి. అప్పుడు అలానే చేతులు ఆగేసినట్టు నాకు అనిపించింది. నాకైతే చాలా బాడీ ఫ్రీగా అనిపించింది అండి. నాకు ఎంత సంతోషంగా ఉందండి. నాకు సాక్ష్యం చెప్పుకోవాలని ఉంది. ఇది నా ఫస్ట్ సాక్ష్యం, ఇది మొదటి సాక్ష్యం. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టుకోవడానికి వాగ్దానం చేశాడని దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను. దైవ సేవకులు కొందనారండి, ప్రవీణయ్య గారికి, శారణమ్మ గారికి. మరి ఎన్నో అద్భుతాలు మరి వారి ప్రార్థన వలన నేను పొందుకున్నానండి. మరి గొప్ప దేవుడు అండి ఆయన. ఎందుకంటే నా కుమార్తెకి కరోనా వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేశాను. మరి ప్రార్థన చేయమని అడిగినప్పుడు సేవకులు మీరు ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి నా కుమార్తె స్వస్థత పొందింది. అలాగే నా కుమారుడు కరోనా వచ్చి చాలా సీరియస్ అయిపోయింది, కువైట్లో ఉండేవాడండి. ఆ బిడ్డను కూడా మరి ఎంతో నాకైతే చాలా భయపడ్డాను. ఆ బిడ్డ విషయంలో మరి ఒకరోజు ఫోటో పెట్టి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు లైవ్లో ఆ ఫోటో మీద పెట్టి ప్రార్థన చేశారు. ఆ బిడ్డకున్న ఇన్ఫెక్షన్ అంతా తొలగిపోవాలని జూన్లో. మరి అద్భుతంగా నా బిడ్డకు స్వస్థత వచ్చింది. సీరియస్ అయిపోయిన నా బిడ్డ బయటికి బయటపడ్డాడు. మరి ఏమిచ్చినా రుణం తీర్చలేమండి, అంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు. మరి ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా నేను ఏ నిమిత్తం అయితే ప్రార్థన చేసుకునేదాన్నో అది రోజు వాక్యం ద్వారా సేవకులు మాట్లాడటం నన్ను బలపరుస్తూ మరి ఎంతగానో నడిపించారు. ప్రతి ఉదయం వాగ్దానంతో అమ్మగారు కూడా మమ్మల్ని బలపరిచారండి. మరి ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేమండి, అందుకని నా బిడ్డలకి దేవుడు స్వస్థత ఇచ్చారని. అలాగే మరి ఇంకా అప్పటి నుండి కూడా లైవ్ చూడటం, వాగ్దానం వినటం,
లైవ్లో ఎన్నో అద్భుతాలు చూశాను. మరి మా జీవితంలో మా తోటికోళ్ళకైతే అస్సలు బాగోదండి. ఆమె మే నెల నుండి 4 నెలలు మాట్లాడలేదు అసలు ఎవరితో కూడా. తల్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. ఆమె ఇంకా నయం కాదని చెప్పేశారు. అయితే దేవుడు అద్భుతంగా ఆమెని, మరి నేను ప్రార్థన చేస్తాను నువ్వు కూడా చేసుకో అని మీ లైవ్ కార్యక్రమం ఆమెకు పెట్టి నేను చూపించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆమెని ముట్టి స్వస్థపరిచారు. ఈరోజు ఆమె నడుస్తుంది, లభిస్తుంది, భోజనం తినగలుగుతుంది, మాట్లాడుతుంది. ఎప్పటి వల్లే మరలా దేవుడు ప్రాణం పెట్టాడు ఆవిడకి. అయితే ఆవిడకు నయం కాదని చెప్పింది డాక్టర్లు. ఈరోజు ఆమె మరలా మామూలు వ్యక్తిగా ఉందండి. దేవుని నామానికి మేము కలిగిన కాక. ఎందుకంటే లైవ్లో మీ ద్వారా అనేక మంది ఎంతోమంది స్వస్థతలు పొంది, మరి విడుదల పొంది వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తున్నారంటే అదంతా మీ అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన. మరి నిజంగా ప్రతిదినము 7 నుండి 9 గంటల వరకు నైట్ ప్రార్థనలో మరి ఏకీవించినప్పుడు ప్రతిదినము సేవకులు మాట్లాడే మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయండి. ప్రభు నామానికి నా స్తోత్రాలండి. అలాగే నేను చెప్పుకునే చిన్న సాక్ష్యం ఏమిటంటే అమ్మ, నేను జనవరి 2021 నుంచి కూడా నేను ప్రతి క్రమం తప్పకుండా లైవ్ ప్రోగ్రామ్లో పాల్గొంటేదానమ్మా. నేను ఎందుకు బ్రతుకున్నానంటే దేవుని కృప అమ్మ. ఎందుకంటే నా జీవితంలో కష్టాలను తప్ప నేను ఏమీ అనుభవించలేదమ్మా. కానీ అమ్మగారి వాగ్దానం వల్ల, అమ్మగారి యొక్క ప్రార్థన వల్ల, అయ్యగారి యొక్క ప్రార్థన వల్ల నేను ఎంతగానో దేవుళ్ళు ఎదిగానమ్మా, ఆత్మీయంగా బలపడ్డానమ్మా. వాగ్దానమును నేను పొద్దుట మార్నింగ్ వాగ్దానం విని నా దినచర్యను ప్రారంభించుకుంటానమ్మా. నా అప్పుల్లోను, నా ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను ఎప్పుడు నా దేవుడు తోడున్నాడమ్మా. నన్ను ఎంతగానో కాచి కాపాడాడమ్మా. దేవునికే మహిమ కలగాలి ఈ విషయంలో. చదువుకుందాం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 35వ అధ్యాయం 1-3 వచనాలు, దాని తర్వాత 5-6-7 వచనాలు చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. చూడండి, దేవుని ప్రత్యక్షత ఇక్కడ యాకోబుకి దేవుడు కలుగజేస్తున్నాడు. కష్టకాలంలో ప్రత్యక్షమైన స్థలం బేతేల్. ఆ స్థలంలో నేను నీకు ఏ విధమైన ప్రత్యక్షత ఇచ్చానో అక్కడ 1వ వచనంలో ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమయ్యట యాకోబుతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి వెళ్ళి అక్కడ నివసించి, అక్కడ నివసించి, ఎక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. చూడు, నువ్వు వెళ్ళవలసిన స్థలము, ఉండవలసిన స్థలం ఎక్కడంటే బేతేల్. ఎందుకు అంటే అక్కడ నీ సహోదరుడు నీ మీదకి లేచినప్పుడు నేను నిన్ను అక్కడ ప్రత్యక్షమై కాపాడి తిని. ఆమెన్. దేవుని బిడ్డలారా, నిజంగా కొన్ని సమయాల్లో అక్కడ నువ్వేం కట్టు, బలిపీఠము కట్టు. ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించే దినం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ నువ్వు చీకటి నుంచి, భయము నుంచి, పాపము నుంచి విడుదల పొందావో, ఏ విధమైనటువంటి బంధకాల మధ్యలో దేవుని మందిరానికి వచ్చావో, దేవుడు నిన్ను దర్శించాడు, నువ్వు మారు మనసు పొంది రక్షించబడి నీ ఆత్మీయ జీవితం, నీ బలిపీఠం ఏ విధంగా ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది అంటే అక్కడ బలిపీఠం కట్టు, అక్కడికి వెళ్ళి నువ్వేం కట్టాలి అంటే ఏం కట్టమన్నాడండి? అక్కడ దేవునికి, అక్కడ దేవునికి, అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. అంటే దేవుడు అట అక్కడ ఆయనకు ఒక బలిపీఠం కట్టమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, బలిపీఠం ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఎక్కడ దేవుని ప్రత్యక్షత అయితే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టేవారు. అబ్రహాము కట్టాడు, అదేవిధంగా ఇక్కడ యాకోబు ఆయన సిద్ధపడుతున్నాడు. నీ జీవితంలో నీ బలిపీఠం ఏంటంటే నీ హృదయం, నువ్వు ఇచ్చిన
నీ దేవునికి చోటు ఇచ్చిన నీ హృదయం. నిన్ను దేవుడు ఎక్కడి నుంచి ఏ భయం నుంచి విడిపించాడు, ఏ చీకటి నుంచి విడిపించాడు, ఏ మరణాంధకారం నుంచి నిన్ను విడిపించాడు, ఏ భయంకరమైన స్థితి నుంచి మిమ్మల్ని విడిపించాడు. కొంతమంది ఏమైపోతున్నారంటే ఆ స్థితిని, ఆత్మీయ స్థితిని మరిచిపోయి వెనకబడిన వారైపోతున్నారు. ఇప్పుడు చూడండి, నీకు ఎక్కడ దేవుని ప్రత్యక్షత దొరికిందో, ఎక్కడ దేవుడు నీతో మాట్లాడాడో, ఎక్కడ దేవుడు నిన్ను దర్శించాడో, ఎక్కడ నువ్వు విడుదల పొందావో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు బలిపీఠం కట్టు. ఈ రోజుల్లో అనేక మంది ఆత్మీయ బలిపీఠాలు పడిపోయిన అనుభవాల్లో ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే కరోనా విజృంభిస్తుంది, మానసికమైన పోరాటాలు, ఆర్థికమైన పోరాటాలు, కుటుంబపరమైన పోరాటాలు, సమస్యలు, కష్టాలు, బాధలు అనేకమైన ఎక్కువ అవుతున్నప్పుడు అంతరంగంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితం పడిపోయిన వారు ఉన్నారు. మొదటి విశ్వాసంలో పడిపోయిన వారు ఉన్నారు. రెండవదిగా దేవుని ప్రేమ నుండి దూరమైన వారు ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నారే కానీ వస్తున్నారు, వెళ్తున్నారు, వింటున్నారు, వర్తమానం ప్రార్థన చేస్తున్నారు, కానీ సంథింగ్, వారి ఆత్మీయ బలిపీఠం పడిపోయిన అనుభవం. మొదటి ఉన్న భయము, మొదటి ఉన్న ప్రేమ, మొదటి ఉన్న ప్రార్థన, మొదటి ఉన్న సమర్పణ, మొదటి ఉన్న ఆ యొక్క ఆశ ఈ దినాల్లో చాలామంది జీవితంలో పడిపోయిన అనుభవాలు ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే తిరిగి నీ బలిపీఠము కట్టబడాలా. తిరిగి నువ్వేం కావాలా చెప్పండి? కట్టబడాలి. ఎందుకు అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అక్కడ ఆ స్థలంలో యాకోబుని ఆశీర్వదించబోతున్నాడు. మనం చదువుకోబోతున్నాం, నిన్ను కూడా నీ ఆత్మీయ బలిపీఠం కట్టబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించడానికి బాహ్యంగానే మనం చూసుకుంటున్నాం, కానీ మన అంతరంగ స్థితి ఏ విధంగా ఉంది. అందుకని ఏలియా ఏం చేస్తాడంటే ఒక అద్భుతం చేసే ముందు పడిపోయిన బలిపీఠాన్ని రిపేర్ చేస్తాడు. అక్కడ పడిపోయిన బలిపీఠాన్ని కడతాడు, ఆయన మళ్ళా క్లీన్ చేస్తాడు, సరి చేస్తాడు. ఎవరి ఆత్మీయ జీవితం కట్టబడుతుందో వారి కుటుంబంలో దేవుని అగ్ని దిగబోతున్నది అంతే. చాలామంది ఈ రోజుల్లో ఏమైపోతున్నారంటే వీక్, ఆత్మీయ స్థితిలో మనం వీక్ అయిపోతున్నాం. కొన్నిసార్లు మనం ఎక్కడి నుంచి, ఏ భయం నుంచి దేవుడు విడిపించాడు, ఏ స్థితి నుండి తప్పించాడు, ఏ పరిస్థితులను మనం విడిపించి ఎక్కడ మనల్ని తీసుకొచ్చి పెట్టాడు. నిజంగా ఇప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి కొందరు కొన్ని ఫైనాన్షియల్ పోరాటాలను బట్టి, కొంతమంది రోగములను బట్టి, కొంతమంది సమస్యలను బట్టి వారి ఆత్మీయ బలిపీఠంలో ఏం మండట్లేదంటే అగ్ని మండట్లేదు, నూనె లేదు, ఆత్మీయత లేదు, సమర్పణ లేదు. ఇప్పుడు తగ్గిపోయిన అనుభవాలు, పడిపోయిన అనుభవాలు, విశ్వాసంలో వీక్ అయిన అనుభవాలు, సమర్పణలో తప్పించబడిన అనుభవాలు. చూడండి, ఒక్కసారి నేను మొన్న ఎవరితోనూ కౌన్సిలింగ్ ఇస్తూ చెప్పా, ఒక్కసారి ప్రతిష్ఠితమని మొక్కుబడి చేసుకున్నాక దాని గురించి ఆలోచిస్తే అది ఊరిగా మారుతుందట. మన జీవితాన్ని ప్రతిష్ఠించుకొని ఒకవేళ ఈ టైంలో ప్రార్థన చేస్తే, ఈ టైంలో దేవునితో గడుపుతా. ఎందుకంటే యాకోబు జీవితంలో ఆయన ప్రతిష్ఠించబడిన అనుభవం నుంచి బయటపడి తప్పించబడి ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించాడు. కానీ మరలా దేవుడు కృపను బట్టి ఆయన దేవుని సన్నిధికి రాగలిగాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనం ప్రార్థనలో ఉంటామని, బైబిల్ చదువుతామని, ఆత్మీయంగా ఉంటామని అనేక వర్తమానాలు విన్నప్పుడు తీర్మానం తీసుకొని మన బలిపీఠంపై అగ్ని చల్లారిపోయింది. మన ప్రార్థన జీవితం, మన మొదటిగా మందిరానికి వచ్చినప్పుడు ఉన్న స్థితి, మొదటిగా దేవునికి సమర్పించిన స్థితి, మొదటిగా ఉన్న ప్రేమ, మొదటిగా ఉన్న విశ్వాసం ఇప్పుడు నీ జీవితంలో ఉందా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీ అన్న నిన్ను భయపెట్టినప్పుడు ఎక్కడ నేను నిన్ను కలుసుకున్నానో అక్కడికి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు, నీకు కనబడిన దేవునికి, అక్కడ బలిపీఠమును కట్టు, ఎందుకో తెలుసా? మీ అన్న నిన్ను తరుముతుంటే, నువ్వు పారిపోతుంటే, నీకెక్కడ నేను ప్రత్యక్షమయ్యానో అక్కడ నువ్వు బలిపీఠం కట్టాలా. దేవుని బిడ్డలారు, ఏ స్థితిలో మొదటిగా నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, ఏ బంధకాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చావు, స్టార్టింగ్లో నువ్వు వచ్చిన స్థితి ఏంటి, అక్కడ నుంచి నీ ఆత్మీయ బలిపీఠం ఎట్లుంది. కానీ ఈరోజు తిరిగి నువ్వు కట్టబడాలా, తిరిగి నువ్వు కట్టబడాలా, తిరిగి నీ ఆత్మీయ స్థితి మరలా ఒక నూతన అనుభవంలోకి వెళ్ళాలి. కొంతమంది మొదటి ప్రేమను కోల్పోయిన వారు ఉంటారండి. మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, మొదటి ఆత్మీయ స్థితి డౌన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే బయట ప్రపంచం ఒకలాగుంది, పరిస్థితులు ఒకలాగున్నాయి, సంఘానికి ఆసక్తి. ఎంతమంది ఈ రోజుల్లో సంఘానికి వస్తున్నారండి? ఎందుకంటే కొంతమంది సిక్కై, కొంతమంది బలహీనంగా ఉండి, కొంతమంది మందిరానికి రాలేక, కొంతమంది డబ్బులు లేక, కొంతమంది ఎందుకు అంటే ఇవన్నీ ప్రెషర్స్ ఉంటాయి.
మనం లోకములో ఉన్నాం, లోకములో ఉన్నదంతా ఆ ప్రెషర్స్ అన్నీ ఉంటాయి, కానీ లోకములో మనం ఉంటాం కానీ లోకం మనలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మందిరానికి వెళ్ళడానికి వీలు కలుగజేస్తాడు, నువ్వు మోకరించి నీ ఇంట్లో విశ్వాసముతో అడిగితే దేవుడు చేయవలసిన కార్యాన్ని చేస్తాడు. దేవుని కొరకు ఆశ కలిగి పరిగెత్తే వారి జీవితాల్లో ఆ వారి పరిగెత్తటంలో ఉన్నటువంటి ఆశని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడు వాళ్ళు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు యేసే నమ్ముకున్న మొదటి రోజున్న ఆ ప్రేమ నీకుందా? ఇప్పుడు ఆ మొదటి రోజున్నటువంటి ఆ ప్రార్థన జీవితం నీకుందా? మందిరానికి స్టార్ట్ అయినప్పుడు క్రీస్తుని నమ్ముకున్న ఉన్నటువంటి మొదటి ఆశ నీకుందా? ఆ మొదటి తృష్ణ నీకుందా? ఆ మొదటి ప్రేమ నీకుందా? ఉంటే నువ్వు ధన్యుడివి, లేకపోతే ఈరోజు నీ బలిపీఠం కట్టబడాలా, తిరిగి నీ బలిపీఠం మీద దేవుని అగ్ని దిగాల, మొదటి ప్రేమ మొదటి స్థితిలోకి మీరు రావాలా. ఎందుకంటే చూడండి, అక్కడ దేవుడు అంటున్నాడు, మీ అన్నం నుంచి నిన్ను విడిపించిన ప్లేస్, నేను నీకు ప్రత్యక్షమైన ప్లేస్, దేవుని బిడ్డలారా ఈ లోక సంబంధమైన చీకటి నుంచి విడిపించిన స్థలము దేవుని సన్నిధి. ఆ రోజు ఆ టైము ఆ యొక్క డేట్ నీ జీవితంలో మర్చిపోద్దు, నీ పాత స్థితి మర్చిపోద్దు. ఏ కండిషన్లో నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఏ కండిషన్లో మందిరానికి వచ్చావు, ఏ కండిషన్లో దేవుని ఆరాధించావు, ఏ కండిషన్లో నీ స్థితిలో ఆ దేవుడు అప్పుడు అద్భుతం చేశాడు, అది మర్చిపోయేవారు చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో. ఎంతమంది మర్చిపోతున్నారండి, అసలు ఏ కండిషన్లో వచ్చారు, ఏ స్థితిలో వచ్చావు, ఎలా నమ్ముకున్నావు, ఎలా నీ ఆ రోజుల్లో ఆ స్థితి ఉండేది? అయితే ఈరోజు నీ బలిపీఠం ఎట్లుంది? నీ హృదయం అనే బలిపీఠంలో ఎవరున్నారు? సమస్యలు పెరిగిపోయి, ఐక్య విచారాలు పెరిగిపోయి, డిప్రెషన్ పెరిగిపోయి, రోగాలు పెరిగిపోయి, వ్యాధులు పెరిగిపోయి, అప్పుడు రకరకాల రోగాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయండి, అప్పుడు సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, కానీ మన విశ్వాసం మన ఆత్మీయ జీవితం డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు అన్ని పెద్దగా కనపడుతున్నాయి. మన విశ్వాసం పెరిగితే, మన ఆత్మీయ జీవితం పెరిగితే, మనం మరల బలిపీఠం కట్టబడితే, మన బలిపీఠంపై అగ్ని దిగితే అవన్నీ కూడా కాల్చబడబోతున్నాయి. మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదవండి నెక్స్ట్ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. బేతేలునకు వెళ్ళుదాం, ఎక్కడికి వెళ్దాం? దేవుడు దర్శించిన స్థలం. ఎక్కడికి వెళ్దాం? వాళ్ళ కుటుంబ సభ్యులందరితో చెప్తున్నాడు, మీరు అన్ని లోక సంబంధమైనది అన్ని విడిచిపెట్టండి, మనందరం కలిసి ఎక్కడికి వెళ్దామంటే నన్ను దర్శించిన నా దేవుని సన్నిధికి వెళ్దాం. ఇంటి యజమానుడు భర్తకి ఏ ఆశ ఉండాలంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలా, భార్యకి ఏ ఆశ ఉండాలంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలా, మనం దేవునితో గడపాలా, దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టుకోవాల్సిన విడిచిపెట్టుకోవాలా, లోక సంబంధమైనది విడిచిపెట్టుకోవాలా, కోపం విడిచిపెట్టుకోవాలా, చీకటి విడిచిపెట్టుకోవాలా, పాపం విడిచిపెట్టుకోవాలా, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పద్ధతులు విడిచిపెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలా. అందుకని తన కుటుంబాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరిని ప్రిపేర్ చేస్తున్నాడు అండి? తన ఇంటి వారి, ఇంటి వారిని, నీ ఇంటి వారిని ప్రిపేర్ చేస్తున్నావా దేవుని సన్నిధికి? ఎగ్జిబిషన్ కి వెళ్దాం రారా, లేకపోతే పలానా వండర్ వరల్డ్ కి వెళ్దాం రానానా, లేకపోతే ఆయా ఏరియాస్ లో పలానా చోట జలపాతం బాగుంటుందట వెళ్దాం, అక్కడ మంచి మంచి సీన్స్ ఉంటాయంట వెళ్దాం, ఇక్కడ బాగా ఉంటుందట వెళ్దాం, అక్కడ చాలా బాగుంటుందంట వెళ్దాం అని తండ్రి అంటాడు. కానీ కానీ అన్నీ వండు తీసుకొని పోదాం మన పిల్లల్ని తీసుకొని. భార్య అంటది, పలానా మా ఫ్రెండ్ చెప్పింది పలానా చోట బాగుంటుంది, అక్కడ వెళ్ళి గడిపోద్దాం. మంచిదే, మీరు ఒక ఎంజాయ్, దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని ఆనందించాలి, ఆనందించొద్దని నేను చెప్పట్లే, కానీ మీరు ఆనందించాల్సిన స్థలం, కలుసుకోవాల్సిన స్థలం దేవుని సన్నిధి ఉన్న స్థలం దేవుని బిడ్డలారా. నీ కుటుంబాన్ని నువ్వు ప్రిపేర్ చేయాలి ఎక్కడికి వెళ్ళటానికంటే, నడవండి మనందరం కలిసి మన దేవుణ్ణి ఆరాధించే స్థలం. నీవును నీ ఇంటి వారు దేవుని బిడ్డలారా, మన ఇల్లు ఎక్కడికి, మన కుటుంబము ఆయన సన్నిధిలో కనబడాలా. వింటున్నారా? నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబము అంతా కలిసి ఆయన రెక్కల నీడలోకి రావాలి. నీ కుటుంబం కుటుంబముగా ప్రార్థించాలి, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబాలుగా ప్రభు సన్నిధులు గడపాలి, కుటుంబాలుగా మందిరానికి రావాలి, కుటుంబాలుగా మీ వ్యక్తిగత బలిపీఠాలు కట్టబడాలా. ఇక్కడ యాకోబు అంటున్నాడు వాళ్ళ కుటుంబంతో, మీరు వదిలిపెట్టుకోవలసినవి వదిలిపెట్టుకోండి, మనందరం కలిసి బేతేలుకి వెళ్దాం, దేవుడు నన్ను దర్శించిన స్థలంలో అడుగు పెట్టబోతున్నాము. ఆమేన్. కొంతమంది మందిరానికి భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రారు, మళ్ళీ వెళ్దాంలే తర్వాత చూద్దాంలే తర్వాత పోదాంలే, కానీ భార్య, భర్త, పిల్లలు అందరు కలిసి
నువ్వు దేవుడు దర్శించిన స్థలములోకి వెళ్ళాలి కుటుంబముగా దేవుని బిడ్డలారా. ఈ యొక్క 2022లో ఈ జనవరి నెల ఈ డే ఒక మంచి తీర్మానం తీసుకోండి మీరు. ఎందుకంటే కొన్నిసార్లు భర్త అంటాడు నువ్వు మందిరానికి ఊరికి ఎవ్రీ సండే పోవాలా, పోతేనే దేవుడా. కొంతమంది అంటారు ఆరాధిస్తేనే దేవుడా, మనసులో లేడా దేవుడు. దేవుని బిడ్డలారా, నీవు నీ ఇంటి పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, నీ ప్రియులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధికి రావాలా. ప్రార్థనలో ఆత్మీయతలు ఆయన కనబడాలి, ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి కూడా రావాలి. ఎందుకు అంటే అక్కడ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, అక్కడ దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కొంతమందికి సండేస్ ఉండవు, సాటర్డేస్ ఉండవు. ఇప్పుడు ఈ లైవ్ డేస్ స్టార్ట్ అయినాక 2 సంవత్సరాల నుంచి ఎటుపోయిందో సంఘం. అందరు సేవకులు చాలా ఫీల్ అవుతున్నారండి, ఏంటంటే మా సంఘం సగం మంది కూడా రావు. దేవుడు ఇక్కడ నిన్ను దర్శించి, దేవుడు నిన్ను సందర్శించి, దేవుడు నీకు విడుదలిచ్చి, దేవుడు నీకు అన్నీ ఇచ్చినాక మందిరానికి వెళ్ళే టైం లేదండి. అంత దూరం ఏమి వెళ్తామండి మందిరానికి కదా. ఇప్పుడు అన్నీ సర్దుకొని పోవాలి యాకోబు బేతేలుకి. ఎంత దూరం నుండి వచ్చాడో తెలుసా ఏసయ్య? ఆ పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు మన కోసం. ఎంత దూరం వచ్చాడండి ఏసయ్య? మనం ఎంత దూరం ఆయన కోసం వెళ్ళినా దేవునికే మహిమ. ఏం వెళ్తాం లేండి అంత దూరం. లైవ్ ఎలాగా వస్తుంది చూద్దాం. లైవ్ చూడొద్దని అంటే రోజు లైవ్ చూడాలి మీరు. ప్రతిరోజు సాయంత్రం లైవ్ చూసి వాక్యం వినకపోతే, చూడకపోతే మీరు ఆత్మీయంగా డౌన్ అవుతారు. కానీ ఆదివారాలు మీరు రావాల్సిన స్థలము బేతేలు, దేవుని దర్శించిన స్థలంలో అడుగు పెట్టాలను. దేవుని నిన్ను దర్శిస్తున్నాడు, దేవుని నీతో మాట్లాడుతున్నాడు. నీ మొదటి ప్రేమ, మొదటి ఆత్మీయత నీకుందా? ఇక్కడ ఏమంటున్నాడో చదవండి నెక్స్ట్. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. చూసారా, మనం లేచి, అందరు చెప్పండి. అప్పటిదాకా వాళ్ళు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. ఏముంది లేకపోకపోతే ఏదో బ్రతుకుతున్నాం, తింటున్నాం, చాలు. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, చాలు. దేవుని బిడ్డ, తన బిడ్డలు దేవుని కొరకు లేవాలా? ఆమెన్. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు తీర్మానం తీసుకుంటున్నారు, వారి బలిపీఠాలు కట్టబడాలా ప్రభా, వారి ఆత్మీయస్థితి నింపబడాలని అభిషేకంతో, వారి జీవితాలు మార్చబడాలయ్యా. నీ కొరకు బ్రతుకున్నట్లు, నీ చిత్తము చేయనట్లు, నీ మనసు కలిగి ఉండునట్లు నీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని పేరున మీరు దీవించండి అయ్యా. నీ వాక్యము 100 రంతలు సంఘములో ఫలింపజేయండి. టీవీ ప్రోగ్రాంలో నీ వర్తమానము 100 రంతలు ప్రతి బిడ్డలో ఫలించునుగాక. నీ కొరకు మంచి తీర్మానంతో, ప్రేమతో మొదటి స్థితిలో మేము నిలబడదాము గాక అని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.